మనం టోటలీ అన్బాక్సింగ్ అనేది చేసేయడం జరిగింది ఇక్కడ ఈ సెల్స్ యొక్క స్పెసిఫికేషన్ చెప్తాం చూడండి మనకి ముందు కూడా చెప్పాను కదా మీకు ఇక్కడ ఇది లిథియం అయాన్ అనమాట హెచ్ఎల్ఐ బ్రాండ్ ఇవి ఇవి ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ అనమాట రీఛార్జబుల్ సెల్స్ ఇవి బిస్ బిఐఎస్ నెంబర్ కూడా ఉంది ఇందులో ఇది కొంచెం గుడ్ క్వాలిటీ అనమాట మనకు ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇవి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి అలాగే ఇవి లైఫ్ బాగా వస్తాయి అనమాట మనకి ఇవి ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ సెల్స్ అనమాట ఇవి చూడండి ఇవైతే మనకి లిథియం పాస్ఫేట్ సెల్స్ అనమాట ఇవి వచ్చిందేనా మనకి లిథియం అయాన్ సెల్స్ ఇవి అలాగే ఇవి పాస్ఫేట్ సెల్స్ అనమాట ఇవి కొంచెం సైజ్ లో బిగ్ గా ఉంటాయి అలాగే ఇది సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ అనమాట లిథియం అయాన్ లో ఇది ఫైవ్ థౌజండ్ ఇది సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ సెల్స్ అలాగే నెక్స్ట్ మనకి దగ్గర చూడండి ఇది ఫిలమెంట్ టైప్స్ అనమాట ఇవి బ్యాటరీ ప్యాక్లో యూస్ అనమాట మన వీడియోలో బ్యాటరీ అంటే ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ కానివ్వండి సిక్స్టీ వోల్ట్స్ ఎలా చేయాలో ఉంటుంది కదా అందులో ఇది యూస్ అనమాట ఇది మనకి ఫిలమెంట్ టైపు అలాగే ఇది క్యాప్టెన్ టైప్ అనమాట అలాగే ఇవి కనెక్టర్స్ అనమాట ఇవి ఛార్జింగ్ సాకెట్స్ ఈ బైక్స్లో చూసింటారు కదా ఇవి ఛార్జింగ్ సాకెట్స్ అనమాట ఇది త్రీ పిన్ సాకెట్ క్వాలిటీ కూడా బాగుందనమాట ఇది అలాగే నెక్స్ట్ నేను ఇవి మనకి ఆల్రెడీ ఇవి మన దగ్గర ఉన్నాయి మనకి ఇప్పుడు న్యూ స్టాక్ మాత్రమే వచ్చింది వచ్చిండేది మాత్రమే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను అలాగే ఓల్డ్ స్టాక్స్ ఓల్డ్ స్టాక్ అనేది మన దగ్గర ఉందన్నమాట వీటి రింగ్స్ అలాగే మనకి ఈ హోల్డర్స్ కూడా మనకి ఈ ఈ సెల్స్ ఉన్నాయన్నమాట చూడండి ఈ రింగ్స్ వచ్చి మనకి ఇన్సులేషన్ రింగ్స్ అనమాట ఇందులో ఇందులో మనకి ఇది పాజిటివ్ కదా ఈ పాజిటివ్ సైడ్లో మనకి యూస్ అనమాట ఈ రింగ్స్ అనేవి ఇన్సులేషన్గా యూజ్ చేస్తాము నెక్స్ట్ మనకి ఇవి హోల్డర్స్ అనమాట సేమ్ ఈ సెల్స్కి లిథియం అయాన్ సెల్స్కి మనకి ఈ హోల్డర్స్ అనమాట ఈ టూ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సెల్స్కే ఈ హోల్డర్స్ అనమాట అలాగే ఇది పీవీసీ అంటే బ్యాటరీ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో మనకి కవరింగ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము అలాగే నెక్స్ట్ ఇవి చార్జెస్ ఛార్జర్స్ అనమాట ఇవి ఛార్జింగ్ చేసుకోవడానికి ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ కట్ ఆఫ్ వచ్చింది మనకు మనకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ వోల్ట్స్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బిఎంఎస్ఎస్ అనమాట ఇవి ఇవి డాలీ కంపెనీవి అలాగే ఇవి వాటర్ ప్రూఫ్ ఇది థర్టీన్ ఎస్ ఫార్టీ ఎయిట్ వోల్ట్స్కి యూస్ చేస్తాం అనమాట ఇది ఇది మనకి లిథియం అయాన్ కోసం యూజ్ చేయొచ్చు వీటిని అలాగే లిథియం పాస్వర్డ్ సెల్స్ సెల్స్ కోసం ఈ బిఎంఎస్ అనమాట ఇది సిక్స్టీ వరల్డ్స్లో వర్క్ అవుతుంది అనమాట ఇది సిక్స్టీ వర్ల్డ్స్ కోసం ఈ బిఎంఎస్ అనేది యూజ్ చేస్తాము అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇది ఎయిట్ ఎస్ ట్వంటీ ఫోర్ వర్ల్డ్స్ కోసం యూజ్ చేస్తాం ఎయిట్ సిరీస్ వస్తుంది ఇది సేమ్ మనకి థర్టీ సిక్స్ వర్ల్డ్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట టువల్ ఎస్ థర్టీ సిక్స్ వర్ల్డ్స్ కోసం ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది వచ్చి జేబీ కంపెనీ అనమాట జేబీడీ ఇది ఇది ప్రిస్మాటిక్ సెల్స్ కోసం యూస్ చేస్తాం ఈ బిఎంఎస్ ప్రిస్మాటిక్ సెల్స్ కోసమే ఇది చాలా బాగుంటుంది అనమాట ఫార్టీ ఎమ్స్లో వర్క్ అవుతుంది సిక్స్టీన్ ఎయిర్స్ అనమాట ఇది అలాగే ఇవి ఇవి మనకి ఫార్టీ ఎయిట్ వర్ల్ట్స్లో థర్టీన్ ఎయిర్స్ సేమ్ ఇదే సేమ్ ఈ ఈబిఎంఎస్ అనమాట ఇందులో వైరింగ్ అనమాట ఇవి టోటల్గా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా బ్యాటరీ బ్యాక్ అనేది కావాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా మనకి కాంటాక్ట్ అనేది అయ్యండి అవ్వండి రీజనబుల్ ప్రైస్లోనే మీకు బ్యాటరీ ఇవన్నీ తయారు చేసి ఇవ్వగలను థ్యాంక్ యూ సో మచ్